రైతన్నకు అన్ని విధాలుగా భరోసాగా నిలుస్తున్న ఏపీ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను సైతం లెక్క చేయకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి గత రెండేళ్ల మాదిరిగానే మూడో ఏడాది కూడా వైఎస్ఆర్ రైతు భరోసా తొలి విడత సాయం విడుదల చేసింది। తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కంప్యూటర్ లో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు। వ్యాపారదారుడు తాను పండించి తాను తిని 10 మందికి పెట్టగలిగిన పరిస్థితుల్లో రైతు చేయి పైన ఉండాలి। ఆంధ్రప్రదేశ్ ను దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తీర్చిదిద్దాలన్నది నా స్వప్నం అని ఆనాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అన్నారు। ఆ కలను నిజం చేయడానికి నడుం కట్టిన నిత్య కృషివలుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు। రైతుల కోసం ఎందాకైనా కూడా పోడడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పడానికి మట్టి నుంచి బంగారం పండించే రైతు కుటుంబాలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలన్నది ఆయన ఆశయం। ఆ ఆలోచనలోంచి పుట్టిందే డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా। ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ రైతులకు మేలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు। వైఎస్ఆర్ రైతు భరోసా కింద మూడో ఏడాది తొలి విడత సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు। 52.38 లక్షల మంది రైతులకు 3928.88 కోట్ల సాయం అందిస్తున్నామన్నారు। అర్హులైన రైతు కుటుంబాలకు ఏటా మూడు విడతలుగా 13500 సాయం అందజేస్తామని తెలిపారు। ఖరీఫ్ కు ముందు మొదటి విడత కింద 7500 సాయం అందిస్తున్నామన్నారు। కోవిడ్ కష్టకాలంలోనూ రైతులకు పెట్టుబడి సాయం అందజేస్తున్నామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు। ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కౌలు రైతులకు కూడా రైతు భరోసా కింద సాయం అందజేస్తున్నామన్నారు। దేవాదాయ భూములు సాగు చేస్తున్న రైతులకు కూడా పెట్టుబడి సాయం అందిస్తున్నామని ఇప్పటి వరకు 13101 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు। ఈ రోజు విడుదల చేసిన నిధులతో కలిపి మొత్తం 1729 కోట్లు జమ చేశామన్నారు। 23 నెలల పాలనలో రైతులకు 68000 కోట్ల రూపాయలు సాయం చేశామని రైతులకు పగటిపూట ఉచిత విద్యుత్ కోసం 1700 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు। ఈ నెల 25న వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద 2000 కోట్ల రూపాయలు అందించనున్నామని వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద సుమారు 38 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని సీఎం వైఎస్ జగన్ తెలిపారు। ఈరోజు మళ్ళీ ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం। దాదాపుగా 52,38,000 మంది రైతులకు మూడో ఏడాదికి సంబంధించి మొదటి విడతగా ఈ రోజు రైతుల ఖాతాల్లో నేరుగా 3928 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి పంపించే ఒక గొప్ప కార్యక్రమం, ఒక మంచి కార్యక్రమం ఈ రోజు దేవుడి దయతో మీ బిడ్డగా ఈ కార్యక్రమం నేను చేయగలుగుతున్నాను అని అంటే చాలా చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ప్రతి రైతన్నకు తెలియజేస్తా ఉన్నాను। మీరంతా కూడా గమనిస్తూనే ఉండింటారు, కోవిడ్ లో కష్టకాలంలో ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా కూడా వనరులు అనుకున్న స్థాయిలో లేకపోయినప్పటికీ కూడా ఎక్కడా కూడా ప్రభుత్వానికి ఉన్న కష్టం కన్నా కూడా రైతన్నలకు పేదవాడికి ఉన్న కష్టాలు మా కష్టాల కన్నా కూడా ఎక్కువ। వాళ్ళకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి ఇబ్బందులు కూడా కలగకూడదు అని దృక్పథంతో అడుగులు ముందుకు వేస్తూ వచ్చాం। అందులో భాగంగానే ఈరోజు 52,38,000 రైతన్నలకు మూడో ఏడాదికి సంబంధించిన మొదటి విడత కింద ఈ 3928 కోట్ల రూపాయలు జమ చేయడం జరుగుతూ ఉంది। ఈ 23 నెలల పరిపాలన కూడా చూసినట్లయితే ఆ దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో దాదాపుగా 89,000 కోట్ల రూపాయలు వినడానికే ఆశ్చర్యం కలిగించేంత అంత రీతిలో దేవుడి దయతో మీ బిడ్డ నేరుగా బటన్ నొక్కుతానే
నేరుగా వాళ్ళ అకౌంట్లలోకి. ఎక్కడా కూడా లంచాలు లేవు, ఎక్కడా కూడా వివక్ష లేదు, ఎక్కడా కూడా ట్రాన్స్పరెంట్గా సోషల్ ఆడిట్లో లిస్టు డిస్ప్లే చేసి ఎవరికైనా అర్హత ఉండి రాని పరిస్థితి ఎక్కడైనా ఉంది అని అంటే వాళ్ళను కూడా మళ్ళీ ఇన్కార్పొరేట్ చేసే పరిస్థితి కూడా క్రియేట్ చేసి ప్రతి పేదవాడికి కూడా సహాయం అందించే విధంగా ప్రతి అర్హుడికి కూడా సహాయం అందించే విధంగా అడుగులు ముందుకు వేశాం. దాదాపుగా ఉట్టి రైతన్నల కోసమే ఒకసారి గమనించినట్లయితే ఈరోజు 52,38,000 మంది రైతన్నలకు అంటే 1.5 కోటికి పైగా ఉన్న ఈ రైతన్నలకు ఈరోజు 3,928 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి వరుసగా 3వ సంవత్సరం మొదటి విడతగా ఈరోజు వేస్తూ ఉన్నాం. 2019-20 నుంచి ఇప్పటి వరకు ఒక్క రైతు భరోసా కార్యక్రమం ద్వారా మాత్రమే 13,101 కోట్ల రూపాయలు నేరుగా రైతన్నల ఖాతాల్లోనే వేయగలిగామని సందర్భంగా రైతు బిడ్డగా మీ బిడ్డగా